శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి రాహుకేతులకి గమనం అనేది ఏ విధంగా ఉంటుంది? సెప్టెంబర్ 23వ తారీఖు నాడు తర్వాత రాహు వృషభంలోకి వస్తున్నాడు, కేతు ఏమో వృషికంలోకి వస్తున్నాడు. తులారాశి వారికి ధనస్థానంలో కేతు వస్తున్నాడు, అలాగే అష్టంలో రాహు వస్తున్నాడు. అది తులారాశి వారికి రాహుకేతు ప్రభావం ఏ విధంగా ఉంటుంది. రాహు అనేది శని యొక్క షాడప్రాయుడు అంటాం. తులారాశికి యోగించేవాడు విపరీత రాజు యోగించేవాడు శనీశ్వరుడు అంటాం. ఆ శని చతుర్థంలో కూర్చున్నాడు, అర్ధాశ్రమ శని ప్రభావం ఆల్రెడీ కనుక కనబడుతుంది. అలా ఉన్నప్పుడు కుటుంబ స్థానంలో కేతు ఉచ్చ స్థితి ఏమన్నాడు కాబట్టి కేతు కొంతవారికి ఏంటంటే కుటుంబ స్థానంలో పరిరక్షించవలసిన బాధ్యత వాడికి ఉంది కాబట్టి ఎంత అర్ధాశ్రమ శని ఉన్నా కూడా కుటుంబపరంగా ఎటువంటి నష్టం లేకుండా చూసుకునే బాధ్యత వాడు తీసుకుంటాడు. తీసుకుని వాడు కొంత వాడి యొక్క గమనాన్ని ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. గణపతి ఆరాధన అక్కడ చేస్తున్నప్పుడు ఏంటవుతుందంటే ఉచ్చస్థితిలో ఉన్న కేతుని కొంతమంది కుజుడి స్వరూపం కూడా అంటుంటారు. అంటే సెకండ్ హౌస్లో కుజుడు ఉన్నాడు అనుకుని అనుకుంటారు చాలామంది. అంటే సొంత ఇంట్లో ఉన్నట్టే వాడు అక్కడ మంచిది ఉచ్చస్థితి అన్నారు. కొంతమంది రవి యొక్క షాడో ప్లానెట్ అంటుంటారు ఆస్ట్రాలజికల్గా. ఏదైనా సెకండ్ హౌస్లో ఉన్న కేతు బేసిక్గా చేసే పనులు ఏమిటి అంటే సెకండ్ హౌస్ యొక్క యాక్టివిటీస్ ఏంటంటే ధనము కుటుంబ వాక్ విద్యాస్థానం అంటారు. ఈ నాలుగిటికి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేస్తారు వాడు. ధనపరంగా మనకి ఏదో నష్టం జరుగుతుంటుంది, ఎవరిని కమ్యూనికేట్ చేస్తే మన ధనం మనకు మళ్ళీ మన చేతిలో వచ్చి పడుతుంది. కుటుంబంలో ఏదైనా కమ్యూనికేషన్స్ గ్యాప్ ఉండబట్టి ఫైటింగ్ అవుతుందంటే ఆ గ్యాప్ని రీఫిలింగ్ చేసి అందరినీ ఏకంగా ఒక దారిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. వాక్ మనం మాట్లాడే మాటల్లో ఏమైనా తేడా వచ్చి రావడం కమ్యూనికేషన్లు ఇప్పుడు ఐటీ రంగంలో ఇలా వాటిన్నింటిలో కూడా ఏంటంటే మనం మాట్లాడేది మెయిల్స్ ద్వారా పంపిస్తాం, ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒక మిస్ఫైర్ అవుతుంది అంటే దాని మళ్ళీ రీసెర్చ్ చేయడం ప్రయత్నం చేస్తాం. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ధనము కుటుంబ వాక్ విద్య, విద్య అంటే చదువు, విద్య అంటే టాలెంట్, విద్య అంటే ఇక్కడ అంటే నేను నేర్పతనితం. విద్య అంటే ఒక టైలర్ ఉన్నాడు ఎక్స్పర్ట్ ఈసే అందులో ఆ విద్య అది వాడిది. ఒకటి గార్మెంట్స్ వాడు, వాడు విద్య ఉండదు. ఒకటి ఫ్యాషన్ డిజైనింగ్ వాడు విద్య అది, వాడు బ్యూటీ పార్లర్ వాడు విద్య, నాకు జ్యోతిష్యం విద్య. విద్య అనేది వర్డ్ ఎలాంటిది అంటే మీరు ఏ లైన్లో ఉన్నారో అందులో ఒక ఆ విద్యని నైపుణ్యం చూపించేది అనమాట. ఆ విద్యలో నైపుణ్యం చూపించే ఏ విద్య అయితే ఉందో దాంట్లో ఏమైనా మిస్ఫైర్ అయితే దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ప్రొఫెషనల్గా ఆస్ట్రాలజీగా ఉంటే నేను మాట్లాడే మాటలు ఏమైనా తేడా అంటే కుజుడు కేతు సెకండ్ హౌస్ తులారాశి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా దాన్ని రీసెర్చ్ చేస్తారు. ఇది ఆన్సర్ ఇది కాదు, దీని ఆన్సర్ ఇది అని చెప్పి రీసెర్చ్ చేస్తారు. అలాగే ఒక ఫ్యాషన్ డిజైన్లో ఉన్నాడంటే వాడు ఏదో డిజైన్ కొడుతుంటే ఇది డిజైన్ ఇది కాదు, లేటెస్ట్ డిజైన్ కొడుతుంది, దీన్ని మార్చాలని చేయాలని చెప్పి ఒక కమ్యూనికేట్ చేస్తాడు. చేసి సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మార్పు అనేది మంచి కోసం జరుగుతుంది, అది అద్భుతమైన స్థితి అని చెప్తాం అనమాట. కేతు సెకండ్ హౌస్లో ఉండడం తులాకి ఖచ్చితంగా ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అని కాకుండా అన్ని రంగాల్లో కూడాను కేతు సెకండ్ హౌస్లో ఉంటే మాత్రం ఇది ఒక పాజిటివ్ సైన్ అని చెప్తాం కాబట్టి ఇట్స్ ఎ గుడ్ థింగ్. అష్టమలో రాహు ఆయుష్ పెంచుతాడు, అష్టమకు కష్టాలు పెడతాడు అంటారు. రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి అధిపతి అయిన తులారాశి కానీ లగ్నానికి కానీ అధిపతి అయినటువంటి శుక్రుడికి మంచి మిత్రుడు, వాడు మిత్రుడి ఇంట్లో కూడా శుక్రుడి ఇంట్లో కూడా ఉన్నాడు కాబట్టి రాహుకు ఒక క్యారెక్టర్ ఉండేది. ఏంటంటే ఏ రాశిలో ఉంటే ఆ రాశి ప్రభావం ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ప్రభావం చూపిస్తుంది తప్ప స్వతహాగా దానికంటూ ఒక వేషం కానీ రూపం కానీ లేదని చెప్తాం. అటువంటి పరిస్థితిలో ఆ యొక్క ఎగ్జాంపుల్ ఇక్కడ పనిచేస్తుంది తులారాశి వారికి. అష్టంలో అష్టమాధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు యొక్క ప్రభావం చూపిస్తుంటుంది రాహు ఉచ్చస్థితిలో ఉన్నట్టుగా చూపిస్తుంది. అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండి ఉచ్చస్థితిలో ఉన్నాడంటే అర్థం ఏంటి? రాజ్యయోగం అని చెప్తాం. సో రాహు 5వ హౌస్లో ఉండడం అని తులారాశి వాళ్ళకి ఒక అద్భుతమైన రాజ్యయోగం అని చెప్తాం కాబట్టి నాకు తెలిసి ఈ కాంబినేషన్లో వీళ్ళు పొలిటికల్గా ఉన్నారంటే పొలిటికల్లో టాప్ మోస్ట్ లీడర్ని కలవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న పరిచయాలు పెరిగే దానివల్ల కొంత మంచి జరిగే అవకాశం బాగా కనబడుతుంది. ప్రొఫెసర్స్ అయి ఉంటే వాళ్ళ యొక్క ప్రొఫెషనలిజంలోని కొంత కొత్త టాలెంట్ చూపించిన ప్రయత్నం చేసి అందులో సక్సెస్ఫుల్గా నేమ్ ఫేమ్ సంపాదించుకోవచ్చు. రీసెర్చ్ సెంటర్లో ఉన్న వాళ్ళకి అయితే రీసెర్చ్లో కొత్త యూనిట్ కొత్త యాక్టివిటీస్లో మనం ఐడెంటిఫై చేసి దానివల్ల పేపర్లో పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా రాహు 9th రాహు ఫర్ తులా ఈజ్ 110% బెనిఫిషియల్ బికాస్ ఇట్స్ నాట్ రాహు, ఇట్ ప్యూర్లీ శుక్రుడు కాబట్టి లగ్నాధిపతి అష్టమాధిపతి అష్టమ స్థానం ఉండడం కాబట్టి ఆ రకంగా ఆ యాంగిల్లో మనం చూసుకునేటప్పుడు రాహు డెఫినెట్గా ఒక మంచి చేస్తాడు. అక్కడ కేతు వలన బెనిఫిట్, రాహు వలన బెనిఫిట్ రెండు కనబడుతున్నాయి కాబట్టి
రాహు గాయత్రి మంత్రం చేయడం కానీ అదర్వైజ్ యాక్టివిటీస్ని బట్టి ఏ యాక్టివిటీలో ముందుకు వెళ్తుందో చూసుకుని దాన్ని బట్టి దానికి సంబంధించిన మంత్రాన్ని కానీ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలితే డెఫినెట్గా ఒక చిన్న యోగం వస్తుంది రాహుకేతుల వలన. అన్నిటికంటే మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే రాహుకేతువులు తులారాశికి ఒక పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చినా కూడాను ఒప్పిస్తారు నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది, అష్టమ స్థానానికి ఒక దోషం ఉంటుంది. అంచేత ఏంటంటే ఒక చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎబిట్, ఎందుకంటే కేతు కూడా అక్కడ లేదు కాబట్టి. తర్వాత హెల్త్ ఇష్యూ అని ఉంటే కూడా అది నవంబర్ 15 లోపల ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత మనకేంటంటే ఈ యొక్క గురు యొక్క సంచారం ఎప్పుడైతే మకరంలో ప్రవేశిస్తుందో అక్కడ నుండి గురు దృష్టి పడుతుంది కాబట్టి దాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది నవంబర్ తర్వాత. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఏమనంటే నవంబర్ వరకు ఉంటుంది, ఆ తర్వాత నార్మల్ అయ్యి రాజమార్గంలో రాజ్యం చూపించగలుగుతాం. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.